నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఏ పేపర్ ఓపెన్ చేసినా స్కామ్ల కోసమే మొత్తం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న గొర్రెల స్కామ్ గురించి చీమల జగదీష్ యాదవ్ అన్న బయటపెట్టిండు. మరి నేను అడిగిన అన్నను మళ్ళీ ఒకసారి పిఎంఆర్ టీవీ స్టూడియోకి రమ్మని అన్న వచ్చిండు. అన్నను పిలుద్దాం, పిలిచి స్కామ్ల గురించి మాట్లాడదాం. అన్న నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి పిఎంఆర్. మొన్న గొర్రెల స్కామ్ చూపిస్తే కొన్ని వందల వేల మంది రెస్పాన్స్ వచ్చింది. తర్వాత నాకే చాలామంది కాల్ చేశారు. చాలామంది వేరే కమ్యూనిటీ వాళ్ళు ఏమంటారు అంటే మీరు గొల్ల కుర్మల కోసమే మాట్లాడతారా, మరి ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్లు లాస్ అని మరి ఇది పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది. వీటిపైన జగదీష్ యాదవ్ మాట్లాడా, మీరు మాట్లాడారా అని అడుగుతారు. మీరేమంటారు? మేము ఒకటే చెప్తున్నాము, ఒక్క గొర్రెలదే కాదు, కరెంటు కాడి నుంచి మొదలుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి చేసిర్రో అభివృద్ధిలో అంత స్కామే. అది కూడా స్కామే. అంత స్కామే. ఏది ఏది ధామాలని పెట్టిర్రు, వైకుంఠ ధామాలు అందులో స్కామే. మొక్కలు నాటిరు, ఈ మొక్కలల్లో స్కామే. ఊర్లో ట్రాక్టర్లు ఇచ్చేసి చెత్త ఎత్తడం అదంతా పెట్టిరు, అందులో స్కామే. కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా, ఒక ఛత్తీస్గఢ్లో నువ్వు తీసుకొచ్చినటువంటి కరెంటు ఎంత, నువ్వు దానికి డబ్బులు ఖర్చు పెట్టింది ఎంత? ఇప్పుడు చూద్దాం. ఇవి రాశారు వెలుగు పేపరు. యూనిట్కు 3.90 రూపాయల చొప్పున ఒప్పందం చేసుకురట. అన్ని లెక్కిస్తే యూనిట్కు 5.64 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే లెక్కలు పెడితే ఇంకెక్కువైతుంది అన్నట్టు, ఒప్పందానికి మించి ఖర్చు అయింది. గత బీఆర్ఎస్ సర్కార్ అసంబంధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం. ఆశించిన స్థాయిలో జరగని విద్యుత్ సరఫరా, బకాయిల విషయంలోనూ అస్పష్టతే. జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయట. మీరు మరి ఇదంతా చూస్తే మీకేం గుర్తుకొస్తుంది? ఇప్పుడు మేము కేసీఆర్ ఏది ఆర్ఎస్ టీఆర్ఎస్లో మొట్టమొదటి నుండి ఉన్నటువంటి వాళ్ళం. మీరు? మేము కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో మొట్టమొదటి జెండా నేను పాతి కేసీఆర్కి ఇచ్చిన. మీరు కేసీఆర్తో డైరెక్ట్ మాట్లాడారు? మాట్లాడినా. హైదరాబాద్ నుంచి రామ్లీలా మైదాన ఢిల్లీ దాకా నేను రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉండి 350 కార్లను తీసుకుపోయినాం, కార్యయాత్ర చేసినాం ఢిల్లీ దాకా. అయితే మేము డబ్బులు వసూలు చేసి ఇచ్చినాం కేసీఆర్కు. మీరు? మా మామాలి పని చేసినాం. ఆయన ఆయన భోజనం చేస్తే 10,000 రూపాయలు ఆయనతో కలిసి తింటే. అంటే ఆయన దగ్గర ఏం లేవు అప్పుడు, ఇవన్నీ డ్రామాలు ఆడాడు. ఇప్పుడు కేసీఆర్ స్కామ్ చేసిండే మీరు నమ్ముతుర్రా? 100% నమ్మవలసి వస్తుంది. మాదే మా కళ్ళ ముంగలే ఉంది కదా మా గొర్రెల స్కామ్. ఈ గొర్రెలల్లా రాజయ్య అని యాదవ్ వరంగల్ ఆయన, ఈయన మంచి ఉద్దేశంతో ఆయన నేసారు. చివరికి ఆయన పెట్టే ప్లాన్లను కూడా కిందిమీ చేసేసాడు. గొర్రెల్ని ఎవరికి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఎన్ని యూనిట్లు ఇచ్చిండు అనేది పత్తలేదు. గొర్రెల స్కామ్ పక్క జరిగింది. పక్క జరిగింది. 2,000 కోట్లు జరిగింది. పాపం వీళ్ళు ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, 700 కోట్లు అంటారు. 2,000 కోట్లు జరిగింది. నేను చూపిస్తాను అందులో. మా బాలరాజు గారు చివరికి మొన్న చైర్మన్ ఉన్నాడు. అయ్యా బాలరాజు గారు మరి ఏమైంది, ఎంతవరకు వచ్చింది మనది గొర్రెలది అంటే, అన్న నాది ఏమున్నది అన్న, అంత పెద్ద ఆయనదే. నేను కేవలం ఈ సీట్ ఇచ్చిర్రు అన్న. పెద్ద ఆయన అంటే ఎవరు? పెద్ద ఆయన ఇక మన శ్రీనివాస్ యాదవ్ తలసాని. తలసాని ఆయన పెద్ద ఆయన కేసీఆర్. వాళ్ళు బడ్జెట్ ఇస్తే కదా వీళ్ళు చేసేది. ఏ దాంట్లో చూసినా బడ్జెట్ లేదు, ఏం లేదు, పేరుకు మాత్రం. ఒకవైపు బడ్జెట్ లేదంటారు, ఒకసారేమో స్కామ్ అంటారు. ఏది నమ్మాలన్న? ముందు అన్ని కేటాయించాడు. 5,000 కోట్లు ఒకసారి, 6,000 కోట్లు ఒకసారి, 11,000 కోట్లు మాత్రం ప్రకటించారు పేపర్లల్లా, రేడియోలల్లా, టీవీలల్లా, అంత ప్రచారం అయిపోయింది. అని అమ్మ యాదవులు గెలిచిపోయారు, వాళ్ళు కోటీశ్వరులు అయినన్నట్టు చేసారు. మరి చివరికి వచ్చే వరకు అలా ఏమున్నది, అంత మేడిపండు మేడిపండు చూడు, పొట్ట విప్పు చూడు, పురుగులు. అంటే ఇప్పుడు మేడిగడ్డ ఎట్లయితే కుంగిపోయిందో అట్లనే యాదవుల పరిస్థితి కూడా అంతేనా? అంత అంతే పరిస్థితి. నేను మా వాళ్ళకి చెప్తున్నాను కదా, ఈ రోజు కూడా నాకు ఛాలెంజ్ చెప్తున్నా, యాదవులకు న్యాయం జరిగింది. యాదవులు నేను ఇంకోటి చెప్తున్నా, ఈ రాజారాం యాదవ్ ఉన్నాడు కదా, అందులోనే ఉన్నాడు మొన్న దాకా. ఇప్పుడు బీసీల కానీ ఇంకో నినాదం తీసుకొని వస్తున్నాడు బీసీల కానీ. మరి అయ్యా నిన్న మొన్నటి దాకా నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్నావు. కవిత పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి బీసీల కోసము రిజర్వేషన్ గురించి చేస్తాంటే ఆడికి పోతావు. మహిళా రిజర్వేషన్ కానీ పోతావు. మరి ఇప్పుడు అందరిది బీసీలను ఎత్తుకొని వస్తున్నావు, మరి ఈ విధంగా కూడా బీసీలను మోసం చేస్తావా అని నేను అడుగుతున్నా.
కేసీఆరే రిజర్వేషన్ తగ్గించండు కదా బీసీలది. 3500 సర్పంచులను కొట్టేసాడు. కొట్టేసిండు కేసీఆర్. మరి ఆ రోజు విజయలక్ష్మారెడ్డి అని ఒక ఆమె తోటి కేసీఆర్నే వేయించాడు. కేసీఆర్ వేయించాడు. జనాభా సరిగా లేదు కాబట్టి అని ఆమె తోటి వేస్తే రిట్ వేయిస్తే అరే దీని లేదు 2011లో తీసుకున్న దాని ప్రకారం అని చెప్పేసి ఏదో కిందిమి చేసేసి ఆ దాన్ని ఎన్నికలు పెట్టాడు. అప్పుడే 3500 సర్పంచులు పోయిర్రు నా బీసీలు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజారాం యాదవ్ ఇద్దరు కలిసి మేము కొట్లాడతాం బీసీ. అయ్యా బాబు, ఆర్ఎస్ కుమార్ గారు నువ్వు పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, నీకు నేను నిజంగానే నీకు నేను మొన్న మీటింగ్లో కూడా ఆయన పక్కనే కూర్చున్నా నేను ఆర్ఎస్ ఆయన గురించి ఆయన దగ్గరనే నువ్వు పెద్ద తప్పు చేసిన ఆయన అన్నా నేను. ఏరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఆయననే బయటకు వచ్చేసి ఈ తెలంగాణలో ఉద్యమం మొదలు పెడితే ఆర్ కృష్ణ లాంటివాడు, బెల్లయ్య లాంటివాడు, ఆ తర్వాత ఈయన ఎవరు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు వచ్చి ఇది చేస్తే బీసీలను అందరినీ దళితులని బీసీలను అందరినీ ఏకం చేస్తే బ్రహ్మాండమైన ఉద్యమం ఉండు. ఇవాళ 4 రోజులు ఆడికి పోయినావు, ఇంత అంతా నీకు ఇచ్చిండు కేసీఆర్, ఇయ్యందు నువ్వేం చెయ్యవు. కానీ ఇవాళ అండ్ల పోయి ఉన్న విలువ వాడు కొట్టుకున్నావు. ఇప్పటికైనా నేను చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా రాజారాం యాదవ్ గారు, మీరు అండ్ల ఉండకండి. మీరు అండ్ల ఉండి టీఆర్ఎస్ని మీరు ఏం చేయాలి, అది చనిపోయిన బొందల గడ్డ అంతే. ఆ బొందల గడ్డలో మీరుంటే మీరు కూడా బొందలకు పోతారు. కాబట్టి మీరు అందులో టీఆర్ఎస్ లో ఉండొద్దు. టీఆర్ఎస్ లో ఉన్నారు కదా, మరి ఈ స్కీమ్ ఏంది, గొర్రెల స్కీమ్ ఎందుకు మాట్లాడవు అని నేను రాజారాం నడుతున్నా. నీ యాదవులకి అన్యాయం జరిగిన తర్వాత నువ్వు బీసీలకి ఏం చేస్తావు? మరి ఇప్పుడు సరే విద్యుత్ స్కామ్ గురించి మాట్లాడదాం. విద్యుత్ స్కామ్ గురించి అక్కడ నేమలు 1000 కోట్ల లాస్ అయిపోయింది, అదనపు భారమైంది, ఇది కూడా పెద్ద స్కామ్ అని చెప్పి వెలుగు పేపర్లో రాశారు. అయితే కేసీఆర్ కు నోటీసులు పంపించారు, అంటే జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ నిర్వహిస్తే పంపిస్తే మళ్ళీ కె చంద్రశేఖర్ రావు, చూడండి ఇగో కె చంద్రశేఖర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్ నెంబర్ 8-2-120/110/1/3 రోడ్ నెంబర్ 14 నందీనగర్ బంజారాహిల్స్ హైదరాబాద్ 34 హైదరాబాద్ జూన్ 15 రోజు 2024 నాడు కేసీఆర్ రాసిండు లెటర్ ఏమని, గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి ది కమిషన్ ఆఫ్ ది ఎంక్వైరీ 7th ఫ్లోర్ బీఆర్కేఆర్ భవన్ ఆదర్శ నగర్ హైదరాబాద్ 5,53,000 అని లెటర్ ఏం రాసిండు అంటే సబ్జెక్ట్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 వైడ్ GOMS నంబర్ 09 ఎనర్జీ అంటే పవర్ 2 డిపార్ట్మెంట్ డీటెయిల్డ్ 14/3/2024 నాడు అని సబ్జెక్టు పెట్టిండు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టర్ కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయింది. దీనివల్ల తెలంగాణలో లక్షలాది వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, ధర్మిల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేస్ ప్రకటించడం, ధర్మిల పారిశ్రామికవేత్తలు, ఇదంతా ఒక ఆయన చరిత్ర రాసుకోవచ్చు అంటే ఇదంతా పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అయితే ఇట్లా ఒక కొన్ని అనేక 12 పేజీలు రాసినట్టున్నాడు, ఇది 12 పేజీకి వచ్చింది, లాస్ట్ పేజీకి వద్దాం. ఇదంటే ఇప్పుడు ఆయన ఈయనకి అటెండ్ కమ్మని నోటీస్ ఇచ్చారు, నువ్వు అటెండ్ అయ్యి ఏం చెప్పాలనుకుంటూ చెప్పాలి కదా. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అటెండ్ కాకుండా ఆయన మీడియాలో పెట్టాడు. ఇప్పుడు మనకి ఏమైనా పోలీసు నోటీసులు ఇస్తే దానికి సంబంధించి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకొని రావాలి కదా, నువ్వు మీడియా ముందు చెప్తాడు ఎవడన్నా. ఫస్ట్ అయితే ఎవరి దగ్గరికి అయితే పిలిచారు వాళ్ళ దగ్గరకు పోవాలి కదా, పోకుండా ఇదంతా సోది అంతా రాసి మళ్ళీ సేమ్ ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏదైతే స్పీచ్లు ఉన్నాయో స్పీచ్లన్నీ రాసుకొచ్చిండు. లాస్ట్కి ఏముంది చూద్దాం. ఆయన రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్ వచ్చి మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగింది. అసలు కేసీఆర్ అంటూ బాధ కలుగుతుంది అన్న,
మీరు చెప్పండి, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు అంతమంది చచ్చిపోయారు, ఎన్నడూ ఒక్కనాడు కూడా బాధపడ్డ వ్యక్తి కాదు. ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ అంతమే ఆర్టీసీ సమ్మెకు అంతమని చెప్పి 63 మందిని చంపిన నీచుడు ఆనాడు బాధ కలగని ఈరోజు కలిగింది అంటుండంటే అసలు ఏమనాలని. దొంగనాటకాలు నువ్వు తెచ్చినావు. వాస్తవానికి ఎంతో మంది నిరుద్యోగులు కూడా పేపర్లు రద్దయితే చచ్చిపోయారు, ఆనాడు కూడా బాధపడలే. చూద్దాం ఇంకేముంటుందో, ఇంకేం రాసిండు. అంటే బాధ కలిగింది అనే దానికి నేను అంటున్నా, అసలు ఈ మనిషికి ఎవరికైనా బాధ కలుగుతుందా? నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15 లోపు నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను, కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్ళు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండట ఒక్కోడే, అంటే శ్రీకాంతాచారి కానీ కానిస్టేబుల్ కిష్టేది యాదయ్యది కానీ శ్రీకాంతాచారి ఈ జగదీష్ యాదవ్ వీళ్ళందరూ కొండ లక్ష్మణ్ బాబు కేశవరావు జాదవ్ గారు ప్రొఫెసర్ జయశంకర్ అంజన్న జయశంకర్ గద్దరన్న వీళ్ళందరూ ఎవరు ఈయననే పీకుడు మనగాడు నేనే తెచ్చిన అంటున్నా. తెలంగాణ ఉద్యమకారులు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందులో పెట్టినా నువ్వు చచ్చితే నువ్వు తెచ్చినట్లు చచ్చిపోయి ఇస్తే అది వేరు, నువ్వు చచ్చిపోయాడు అని చెప్పేసి ఇస్తే అది లెక్క. తలకాయ తెలంగాణ వచ్చిందా మీకు ఒకటి చెప్పాలి, బిడ్డలు 1486 మంది చనిపోయారు అనేక మంది జైళ్ళపాలయ్యారు ఇప్పటికీ కష్టాలు ఉన్నాయి. నేను ఎన్నో ఏది కేసులలో ఉన్నా నాకు దెబ్బలు తగిలిన ఇక్కడ చూడండి, ఇన్ని దెబ్బలు తగిలి మా జీవితాలు పాడు చేసుకున్నాం. నా కాలు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక దగ్గర పోలీసులు ధరిమితే పెద్ద దగ్గర కాలుకి ఆపరేషన్ అయింది, అయితే రాయగుచ్చకపోతే ఎంతో మంది విద్యార్థులు. నేను తెచ్చిన అంటున్నా, నేను తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు తెచ్చింది వాళ్ళ కొత్త వాళ్ళకి చెప్పు. ఇప్పుడు దాకా నువ్వు మళ్ళీ ఇట్లా పదవి మీద ఉన్నప్పుడు నీ డ్రామాలన్నీ అండి, పక్క రాజకీయ నాయకుడు నువ్వు, రాజకీయ నాయకుడు పదవి మీద ఉన్నప్పుడు నీ డ్రామాలన్నీ నీ భజన పార్లంతా భజన చేసుకోపోయాడు. 80,000 పుస్తకాలు 8 పుస్తకాలు కూడా ఇంకోటి మాట్లాడతాను నేను ఈ సందర్భంగా. తెలంగాణ తెచ్చిండు అంటుండు కదా, 2009లో దీక్ష చేసినప్పుడు ప్రకటన చేసిర్రు. అంటే ఈయన ఒకరోజు జ్యూస్ తాగిన తర్వాత నిరుద్యోగులు ఉస్మానియా విద్యార్థులు అందరు కూడా గుర్తుపందుకొని కొడతాం కొడక నువ్వు కనుక కూసు సచ్చినట్టర్ గళమెత్తిండు శవయాత్ర చేసారు, కూర్చున్నాడా దొంగ అలా కూర్చున్నాడు. మరి బయటకు వస్తే విద్యార్థులు రాళ్లతో కూడా చదువుతారని అట్లా చచ్చిపోయే బదులు ఇడు ఏదో దొంగ దీక్ష చేద్దామని చెప్పి కండిషన్ మీద రోజు బాత్రూమ్కి వెళ్ళి జ్యూస్ తాగే కండిషన్ మీద కూర్చున్నాడు. సరే ఆ 9 రోజుల తర్వాత ప్రకటన వచ్చింది, చిదంబరం ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత మరి తెలంగాణ అప్పుడే కంప్లీట్గా ఇచ్చిర్రా అంటే ఇయ్యలే, ఇది దొంగ దీక్ష అని వాళ్ళు తెలుసుకొని ఇదంతా దొంగ దీక్ష, కేసీఆర్ చేస్తుంది అంత దొంగ దీక్ష, విద్యార్థులకు భయపడి దీక్ష చేసిండు మనకి ఇష్టం లేదు అని చెప్పి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి ఇచ్చిన దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ఇచ్చిందని తీసుకొని మళ్ళీ కమిటీని ఏర్పాటు చేసి మేము కమిటీ రిపోర్ట్ ప్రకారం చెప్తామన్నారు. అంటే నేను దొంగ దీక్ష చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రకటించలేదని చెప్తున్నా నీకు, నేను చెప్పింది కరెక్ట్ కదా? కొండ లక్ష్మణ్ బాబుజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కమిటీకి మేము పోయినాం, అన్ని కులాల నుంచి సంఘాల నుంచి అన్ని మా మెమరాండాలు ఇచ్చినారు. ఆ మెమోరాండం పట్టేసి అసలు కేసీఆర్ దొంగ దీక్షన ప్రజలదా విద్యార్థులదా అని తెలుసుకొని ఆయన రిపోర్ట్ ప్రకారంగా ఇది ఒక స్థాయికి వచ్చింది. ఈయన దీక్ష వల్ల రానే రాలే. తెలంగాణ విద్యార్థులు యువత ఇప్పుడు 10వ తరగతి 8వ తరగతి 5వ తరగతి 7వ చదివే వాళ్ళకు మీకు ఈ విషయం తెలియాలి, కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు ఆ దొంగ దీక్ష అని చెప్పేసి వ్యతిరేకంగా రిటర్న్ తీసుకున్నారు. మళ్ళీ అనేక మంది మిలియన్ మార్చు వంట వార్పు సకల జనుల సమ్మె ఉద్యోగుల సమ్మె ఆర్టీసీ సమ్మె పెండవును అన్ని రకాల ఉద్యమాలు చేస్తే అసలు బిచ్చగాళ్ళ జేఏసీ కూడా ఏర్పడ్డది. ఇట్లా అనేక జేఏసీలు ఏర్పడి అప్పుడు వచ్చింది అబ్బ రాలేదు. సరే అది పక్కన పెడితే ఈయన ఎంత పెద్ద దొంగనో చెప్పడానికి లాస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలపెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి, అన్ని విషయాలను అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని, కానీ మీ వ్యవహార శైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. అంటే ఎవరినైతే కమిషన్ చేసిర్రు ఆ నరసింహారెడ్డి గారిని, జడ్జి గారి మీదనే అనుమానంగా అది ఆయనను ఆయన క్యారెక్టర్ మీదనే అసోసినేషన్ చేస్తుండు. అయ్యా నేను ఒక్కటి చెప్తా, కేసీఆర్ గారు
ఒక్కటే రోజుల 3 గంటల వెంకటరామరెడ్డి గారు రిపోర్ట్ ఇస్తే ఈటల రాజేందర్ డిస్మిస్ చేసిన బిడ్డ. ఇది ఎట్లా చేసినావు? ఇది ఎట్లా చేసినావు? మరి ఇదేం రిపోర్ట్? ఏది ఈటల రాజేందర్ అనేట ఆయన నీకు అన్ని విధాలుగా చూసి సెకండ్ పొజిషన్ లో ఉన్నాయనే నీ అహంకారంతో ఈ జెండా మాది ఈ పార్టీ మాది అన్నందుకు నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈటల రాజేందర్ ని బలిపశువు చేసినావు. అది మరి అది ఆ రిపోర్ట్ నీకు రాకముందే నువ్వు డిస్మిస్ ఎట్లా చేసినావు? నీకు నచ్చినట్టు వేపించుకొని అంతే. ఆడ రఘునందన్ రావు అని ఐఏఎస్ ఈ ఏది వెంకటరామ రెడ్డి ఇద్దరు దొంగలు, ఇద్దరు దొంగలు ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ రిపోర్టు వీళ్ళ దగ్గర రాకముందే ఆయన డిస్మిస్ చేసిండు. అంటే అధికారం అంటే నీ అయ్యా జాగీరా, నీ అయ్యా జాగీరా, నీ అయ్యా జాగీరా. ఓటు 6,000 వంచిండు హుజరాబాద్లో. నువ్వు ఎట్లా వంచినావు? సక్కన ఓటు మంచోడు అయితే 6,000 ఎందుకు వంచే? మా వాళ్ళు ఎవరు గలమెత్తలేరు, ఎందుకంటే నువ్వు ఒక రాక్షసుడవు, నువ్వు ఒక నియంతవు, నిన్ను ఎదిరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. తీన్మార్ మల్లన్న గాని, మైపాల యాదవ్ గాని, కిడ్నాప్ చేయించాడు రఘు గాని, ఆ తర్వాత కృష్ణ గాని, ఈ యూట్యూబ్ ఛానల్ అందరిని కత్తి పెట్టిండు. కత్తి పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆయన పాపం రేవంత్ రెడ్డి ఏదో మీద ఏదో అవి పంపించిందంట. ఏది ఏది మన కేసీఆర్ కేటీఆర్ కదా ఫామ్ మీద ఆయనని తీసుకొచ్చి చేసిండు. ఆ బండి సంజయ్ ఇంట్లో తాళం వేసుకొని దీక్ష చేస్తే తాళాలు వల్గొట్టుకొని తీసుకొచ్చిండు. నీ అయ్య జాగిరా, నువ్వు నువ్వేదో చక్కగా ఉన్నట్టు సుత్తి పూస అయినట్టు చెప్తున్నాడు. శుద్ధ పూసలాగా మాట్లాడు కేసీఆర్. ఇప్పటికైనా తెలుసుకో, కింద మీద 2 మూసుకొని ఫామ్ వండుకొని ఇక నువ్వు కలలు గాను, ఇక నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు, నువ్వు సచ్చేది లేదు. ఏదో పాత సామెత కాదన్నా, ఇప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు నీతులు చెప్తుండేందన్న. నీతులు చెప్తున్నాడు ఇంకో విధంగా దానికి తయారు చేసిండు. ఇప్పుడు ఏంటంటే ఇక బీసీలో ఒకటి బీసీ వాదం, బీసీ వాదం అది ఇప్పుడు లాస్ట్ చదివేసి అదే మాట్లాడదాం. మీకు మీరు ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు ఒక ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పక్షితకు ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగవలసిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటుండు. అంటే ఆయన క్యారెక్టర్ను అసాసినేషన్ చేసి ఆయననే మీరు అంటే ఒక హైకోర్టులో జడ్జిగా పనిచేసింది. అవును, కనీసం నీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే అయ్యా మరి నేను ఏం చేసింది అది దాని ఆయన దగ్గర పోయి నువ్వేమేమి ఎంక్వైరీ చేసినావు, ఎట్లా చేసినావని అడగాల. నువ్వు అడగకముందే నీ తప్పు నువ్వు తప్పుకోవాలంటే అంటే ఇప్పుడు కూడా నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావా? ఇంకా అదే ఫీలింగ్ లో ఉన్నాడు, అదే ఫీలింగ్ లో ఉన్నాడు. చరిత్రలో ఎవడన్నా ఇప్పుడు నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, అవును, నువ్వు వచ్చి చెప్పాలి కానీ ఉల్టా కమిషన్ తప్పుకోవని పోలీసు వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు. పోలీసు వాళ్ళు ఇచ్చేస్తే అయ్యా నువ్వు ఇచ్చిందే తప్పని నువ్వు ఎడను ఉండేసి ప్రెస్ మీట్ పెడితే న్యాయమేనా? ఇది పోలీస్ స్టేషన్ పోవాలి, ఓ సిఐఓ ఎస్ఐ ఉంటుంది నా మీద ఈ విధంగా జరిగింది ఇది తప్పు అది అని నువ్వు చెప్పుకోవాలి. ఆయన ముందరికే నువ్వు పోకపోతివి, నువ్వు తప్పుకోవాలనడం అనేది నీ అహంకారానికి నీ బుద్ధికి ఇది నిదర్శనం అని నేను తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు ఇప్పటికైనా నువ్వు నీ పనులన్నీ చక్కదిద్దుకో, నీ అంతలో నువ్వు ఉండు. ఇప్పుడు మా బీసీల దాని మీద కూడా రగడ జరుగుతుంది. ఇప్పుడు కాదన్నా బీసీల మాట్లాడేకంటే ముందు జస్టిస్ నరసింహారెడ్డి గారికి అది రాసిన లెటర్ మరి ఇక్కడ చూడు వెలుగు పేపర్లు వచ్చింది. దీనికి ఏమంటాడు, కరెంటును ఒకవైపు ఎక్కువ ధరకొని తక్కువ అని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల లెక్క సైతం తేల్చలేకపోయింది. దీంతో విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుందట. ఇప్పుడు 1,081 కోట్లు బకాయిలు ఉన్నట్టు తెలంగాణ చెబుతుండగా తమకు ఇంకా 1,715 కోట్లు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు లెక్కలు చెప్తున్నాయి. అంటే వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. అవును, నువ్వు సక్కనోడు అయితే ఇదంతా ఎందుకు అవుతుంది అంటున్నా వివాదం. అయితే వాస్తవానికి ఈయన ఒక్క దగ్గర బకాయిలు లేవు నాయన, ఇవాళ ఈ తెలంగాణ బడ్జెట్ మొత్తము ఒక కుప్ప చేసిపోయిండు. అదంతా ఎందుకు? పాపం సర్పంచులు ఊర్లల్లా వాళ్ళ సొంత డబ్బులతోటి పనులు చేసుకున్నారు, వర్క్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్తే షాక్ అవుతుంది, సర్కారు భూముల చుట్టూ ఫెన్సింగ్ అట, భూముల చుట్టూ కంచెలు ప్లాంటేషన్, అధికారుల సన్నాహాలు, గత ప్రభుత్వంలో రాజకీయ అండతో కబ్జాలు చేశారట. అంటే రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కూడా వదలలే. అంటే విద్యుత్ స్కామ్లు,
భూముల స్కాములు, గొర్రెల స్కాములు, ఏందన్న కాళేశ్వరం స్కాములు, ల్యాండ్ స్కాములు, నీళ్ల స్కాములు, ప్రాజెక్టుల స్కాములు, అసలు మొత్తం స్కాములేనా? అయితే ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే, విద్యావంతులైనటువంటి ఓ తెలంగాణ మిత్రులారా, ఈ స్కామ్స్ అన్ని బయట పెడదాము, ఈ భూములనన్నీ మనం గుంజుకుందాము, ఈ భూములు ఎక్కడెక్కడ సంపాదించినావు, నీ కొడుకు, నీ మనమడు, నీ వయసు ఎంత? 18 ఏళ్ళు. మరి ఏం సంసారం చేసి, ఏడ ఉద్యోగం చేసి, ఏడ నాగలు కొట్టిండా నీ ఫామ్ హౌస్ లా, లేకపోతే ఏం చేసిండు? ఆయన పేరు మీద 36 ఎకరాలు భూమి ఎట్లొచ్చింది? అంత చిన్న పోరాడు మీద 36 ఎకరాలు అంటే అంటే నువ్వు వాడుకోవడానికి 300 నుంచి 600 ఎకరాలు సరిపోక, నీకు మనమడు వాడుకోవడానికి 36 ఎకరాలు, తాతకు 300 ఎకరాలు, మనమడికి 36 ఎకరాలు, మనమరాలు ఉండొచ్చు, మనమరాలకున్నది, కొడుకున్నది, కొడుకు జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నది, మన వాని పేరు మీద ఎన్ని భీములు ఉన్నాయో అన్ని, మళ్ళీ కూతురు కవిత పేరు మీద ఉన్నాయి, ఆమె పేరు మీద 300 ఎకరాలు, ఈడ ఏది యాదగిరిగుట్ట పక్కనే ఉన్నది, దాని గురించి బినామీలు ఉన్నాయా? అందరు అనుకుంటారు మా నయీం భూములన్నీ కవితమ్మ పేరులో ఉన్నాయి, అంతే, కేసీఆర్ పేరులో ఉన్నాయి, ఇప్పటికైనా చాలా మంది అంటారు నయీం భూములను బయట పెట్టు నాయన, మహానుభావుడా ఓ రేవంత్ రెడ్డి గారు, ఆయన బండారం అంతా బయట పెడుతుంది, నా దగ్గర అంత రికార్డు ఉన్నది, ఇస్తారా? అంత ఇస్తా, డైరీ బయట పెట్టండి, ఆ భూములతోటి ఆయన తతంగం అంతా బయట పడుతుంది, అది ఆయన పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళు కలెక్టర్లు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆ భూములన్నీ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులే వచ్చి నామినేటెడ్ పదవుల్లో యువత మహిళలకు ప్రయారిటీ అని చెప్తుండే, ఎస్సీ ఎస్టీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అంటుండు, మరి ఇస్తారంటావా నామినేటెడ్ పోస్టులలో బీసీలకు? ఇగో నామినేటెడ్ పదవులు మీరు ఇస్తే గొర్రెల చూసి ఇష్యూ వస్తుంది అన్న, గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే మీరు చేసి మరి మంచిగా యాదవులకు కానీ గొర్రెల కుర్మలకు? నేను 35 ఏళ్ళ గురించి నేను గొర్రెల పెంపకందారుల మీద రీసెర్చ్ చేసిన, ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ రోగాలు వస్తాయి, ఎప్పుడు రోగాలు వస్తాయి, ఎక్కడ బతుకుతాయి, ఏ విధంగా చేయాలి, ఈ యాదవులని స్కీమ్స్ ద్వారా ఏ విధంగా డెవలప్ చేయాలి, గొర్రెల పెంపకందారులను ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి, ఇదంతా నా దగ్గర ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కూడా నేను దరఖాస్తు పెట్టుకున్నా, ఆయన ఇంటికి పోయి ఇచ్చిన, మరి ఎవరికో రేపు ఇస్తాడు నువ్వు మమ్మల్ని, కనీసం ఏది అపాయింట్మెంట్ ఆర్డర్, అపాయింట్మెంట్ కూడా లెటర్ ఇచ్చిన, ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు, ఆయన అయితే అన్నావు, కేసీఆర్ అయితే అన్నావు అపాయింట్మెంట్ అడగగానే ఇస్తున్నాను, నేను సెక్రటరియేట్ లో పోయి లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చేసిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మా గొర్రెల స్కామ్ మీద, గొర్రెల పెంపకందారు మీద ఒక 5 నిమిషాలు మీతోటి మాట్లాడతాను అని నేను లెటర్ పెట్టినా, మరి ఇంతవరకు ఎందుకు రాలేదు? బాజాబ్తా చెప్తున్నా, ఈ గొర్రెల స్కీమ్లో 2000 కోట్లని అన్ని బయటికి తీస్తా, వీళ్ళ బండారం బయట పెడతా, వీళ్ళ భరతం బయట పెడతా, రేవంత్ రెడ్డి గారు ఆ పదవి ఏదో నాకు ఇచ్చి చూపించండి, దాని సంగతి ఏందో నేను చూపిస్తా. ఓకే, ఫైనల్గా ఈ కేసీఆర్ స్కామ్ల మీద ఏదన్నా పాట, మీకు పాటలు కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు మనకు తెలుసు, ఇక ఇన్ని రకాల స్కామ్లు చేసిండు, ఒక పాట రూపంలో ఏం చెప్పగలుగుతారు? ఇక నేను పాట రూపంలో అంటే ఇది ఎట్లుందంటే, ఏది పెద్ద పెద్ద దొరలు వీళ్ళు ఏం చేస్తారంటే, నడి తోవలో ఉన్న దొరలు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడితే చూసి చూడనట్టు పోతావు, అరక బామ్మో మారిందన్న ఆవురో, ఎక్కడ మారిందో, ఈ వర్గం వాళ్ళు భూములను కబ్జాలు పెట్టి, రోడ్లను కబ్జాలు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. అందులోనే ఒక ఉదాహరణ, ఆ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా, ఆయన ప్రభుత్వ భూమిని పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఇలాంటిది మారిందన్నావురో, ఎక్కడ మారిందిరో, ఎక్కడ మారిందిరో, ఎలా మారిందిరో, అయితే ఇల్లు మారిందని అన్ని చెప్తున్నారు నా ఆయంలో ఇయని, ఎక్కడ మారలేదు, ఎక్కడ వేసిన గుంగడు అక్కడనే ఉన్నది, ఏ వ్యవస్థలో కూడా మార్పు రాలేదు, కేసీఆర్ వ్యవస్థలో మార్పు వచ్చింది, కేసీఆర్ ఆస్తిలో మార్పు వచ్చింది, కేసీఆర్ కుటుంబంలో కోటీశ్వర్లు అయ్యారు, అందులో ఉన్నటువంటి దళారీలు, రాజకీయ నాయకులు కోటీశ్వర్లు అయ్యారు, కానీ నా బీదలు మాత్రం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నదని తెలియజేస్తున్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదండి జగదీష్ యాదవ్ అన్నతో నీ సంచలన ప్రోగ్రాం. విద్యుత్ స్కామ్ మీద కూడా అన్న నిగ్గ తీల్చి అడగాలి, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దొంగల భరతం పట్టాలి, అందరినీ ఎక్కడెక్కడ ఎవడెవడు స్కాములు చేసిండో అందరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి జగదీష్ అన్న కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మేము కూడా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి అంటున్నాం, ఇప్పుడు గొల్ల
మరి గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ ఉంది, కొండా లక్ష్మణ్ బాపూజీ దత్తపుత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ను గద్దె దించడం కోసం కొట్లాడిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో కూడా అక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి యొక్క భాగవతాలని బయట పెట్టిన ఆయనను దగ్గరుండి కూడా ఓడగొట్టడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి యాదవ దేని ప్రెసిడెంట్ గోకుల్ బ్యాంక్ చైర్మన్ యాదవ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు. ఇన్ని అర్హతలు ఉన్నాయి, ఇంత కొట్లాడుతుండన్న 62 ఏళ్ళ వయసు ఉంటుంది. మరి ఇట్లాంటి వ్యక్తులకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే మరి ఎవరికి ఇస్తారండి? మరి ఎవరికోసం అండి కేసీఆర్ నోడగొట్టింది, ఇంతగానం కొట్లాడింది ఎవరికోసం అండి? మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి వ్యక్తులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఏం చేస్తే బాగుంటుందో ఆ గొర్రెల స్కామ్కి సంబంధించి కూడా మొత్తం లిస్ట్ అంతా ఇస్తా అంటున్నాడు. ఒకసారి టైం ఇస్తే ఆ లిస్ట్ అంతా ఇస్తాడు. ఇంకోటి కూడా మిత్రమా, రేపు 23వ నాడు ఆదివారం ఇక్కడనే బీసీ భవన్ ఈ ఇక్కడనే మేము ఒక మీటింగ్ పెట్టినాం. గొర్రెల కాపర్లు ఎవరైతే డీడీలు కట్టినారో, డీడీలు కట్టినటువంటి వాళ్ళు ప్రూఫ్లు తీసుకొని 12 గంటలకు ఇక్కడ సుందరయ్య విజ్ఞాన భవన్ దగ్గరికి మీరు రావాల్సిందిగా కోరుచున్నా. రైట్. నా బీసీలను యాదవులకి ఎక్కడ అన్యాయం జరిగిందో అవన్నీ డబ్బులు నేను ఇప్పిస్తా. నా ఫోన్ నెంబర్ కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను, 9100496509. ఈ నెంబర్ మీద మీరు ఫోన్ చేసేసి నన్ను అడగొచ్చు. ప్రతి ఊరు నుంచి ఒక ముగ్గురే రండి, అందరొద్దు, గుంపు మనకు అవసరం లేదు. ప్రతి జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదండి, ఇట్లా ఇది అరాచకము జరుగుతుంది. ఇప్పటికైనా గొల్ల కుర్మలకు సంబంధించిన డీడీలు ఇప్పియాల, డీడీలు ఎవరెవరైతే కట్టారో అవన్నీ రిటర్న్ ఇచ్చేసేయాలి. తర్వాత ఈ కరెంట్ స్కామ్లో ఎవరెవరైతే దొంగలు ఉన్నారో ఈ దొంగలను అంతా బయటకు తీయాలి, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని బయటకు తీయాలి. ఎంత బాధాకరం అంటే మరి పేపర్లలో వస్తూనే ఉంది కానీ ఇప్పటిదాకా ఒక్కొని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళందరూ ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ కాలే, ఒక్క దుర్మార్గుడు కూడా అరెస్ట్ కాలే. వీళ్ళు విద్యుత్ స్కామ్లే కాదు, ఇసుక స్కాములు కూడా చేసినారు, భూముల స్కాములు చేసినారు, మరి కట్టెల స్కామ్ చేసినారు, అడవిని స్కామ్ చేసినారు, రాళ్ళ స్కాము, గ్రానైట్ స్కాము. వీళ్ళ ఒక్క స్కాములు కాదు, కుంటలు, చెరువులు, మొత్తం అడవులు, కబ్జాలు స్కాములు. ఈవెన్ ఆడపిల్లలను కూడా వదిలిపెట్టని దుర్మార్గులు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు రాజారాం యాదవ్ను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ముందుకు పంపి మళ్ళా బీసీలను ఎస్సీలను పుట్టం పురుషోత్తం అంటుండ అన్న నేను చూడలేదు కానీ వీళ్ళందరినీ ముందుకు పంపి మీరు బీసీలను రెచ్చగొట్టండి అంటారు. అంటే బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తగ్గించిన దుర్మార్గుడే కేసీఆర్, మరి సంపినోడే సంతాపం ప్రకటించినట్టు వాడే వీళ్ళకు పూల బుకే ఇచ్చి మా మెడలయ్యమని వస్తున్నట్టున్నాడు. తస్మాత్ జాగ్రత్త బీసీలారా, మరి మీరు కొట్లాడాల్సిందే బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడండి. 42% సాధించాలి కానీ వాళ్ళ నాయకత్వంలో సాధిస్తే, ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం కొట్లాడితే ఎట్లా మోసపోయినామో రేపు వీళ్ళ నాయకత్వంలో మరి మనం బీసీ ఉద్యమం అని కొట్లాడితే సేమ్ అదేవిధంగా నాశనం అవుతాం. మనం ఎంత చేసినా అది కేసీఆర్ కిందికే పోతుంది. ఆ దుర్మార్గుడు మనకు ఫస్ట్ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి, యాదవ కులాలకు క్షమాపణ చెప్పి, వాడి సొంత డబ్బులు ఏవైతే కట్టించుకున్నాడో ఆ చెక్కులన్నీ వాళ్ళ ఇళ్ళకి ఇచ్చేసి, బీసీలందరికీ తప్పైందని చెంపలేసుకొని ఆ ముక్కుతోని, ఆ కేసీఆర్ ముక్కుతోని ముక్కు నేలకు రాసి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి రాకి బీసీలందరికీ క్షమాపణ చెప్తే కానీ ఆ దుర్మార్గుని క్షమించొద్దు. కేసీఆర్ అంటే అతను ఒక్కోడే కాదు, రాజారాం యాదవ్ అన్న కేసీఆరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కేసీఆరే, ఆయన దూతలు, వాళ్ళ బంట్లు, వాళ్ళ ఏజెంట్లు వాళ్ళు వేరు, ఈయన వేరు కాదు. వాళ్ళు పంపించిన ప్రతినిధులు అది కేసీఆర్ మాట్లాడుతున్నట్టే అనుకోండి. నేను అన్నాను కానీ కేసీఆరే అనుకోండి. కేసీఆర్ వస్తే ఎట్లా అడుగుతారో మీరు అడగండి. మరి గొల్ల కుర్మాలకు గొర్రెలకు డీడీలు కట్టుకొని డబ్బులు ఇవ్వలేదు, గొర్రెలు ఇవ్వలేదు, మరి అప్పుడు ఎటువైరు రాజారాం యాదవ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఎందుకు అడగలేదని మీరు ఇళ్ళని అడగండి. బీసీల రిజర్వేషన్ కేసీఆర్ తగ్గించినప్పుడు ఎందుకు తగ్గిస్తున్నావు కేసీఆర్ అని వీళ్ళు ఎందుకు అడగలేదని మీరు అడగండి.
ఈయన బలిపశం చేస్తున్నాడు, మిమ్మల్ని బలిపశం చేస్తున్నారు. రాజారాం జాడ ఉద్యమంలో ఆ లగడపాటి ఉన్నాడు కదా, వాడిని బండి మీదకి వెళ్ళి గుంజి కార్మికులు గుంజి కొట్టినోడు, అంత ఉద్యమం చేసినోడు, ఇవాళ మళ్ళా గాంధీ దగ్గర పోయిన ఆయన వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారు అంత పెద్ద పెద్ద ఉద్యమం చేసి, ఏదో పెద్ద ఉద్యమం చేసి ఆయన కాళ్ళ కిందికి పోయినట్టు. ఇది ఏం కర్మ నీకు, ఇది ఏం బాధ? అండ్లకెళ్ళి రండి, బయట బయటకు రండి. అన్ని సంఘాలని అన్ని పార్టీలని ఏకం చేద్దాం. ఈ బీసీ ఉద్యమం చేసే వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీలకు రిజైన్ చేసి మీరు వస్తే మీకు ఏమన్నా విలువ ఉంటుంది, లేకపోతే హరీష్ రావు దగ్గర డబ్బులు తెచ్చుకోను, కేటీఆర్ దగ్గర తెచ్చుకోను, కేసీఆర్ దగ్గర తెచ్చుకోను, సభలు పెడితే ప్రెస్ మీట్లు పెడితే మీకు విలువ ఉండదు. కాబట్టి మిమ్మల్ని నమ్మరు, నమ్మకూడదు. కాబట్టి మీరు ఇప్పటికైనా రాజీనామా చేసి బయటకు రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ విద్యుత్ స్కామ్ మీద కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ను కడిగి పడేయాల్సిందిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, రాజారాం యాదవ్ను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయాలి, మరీ ముఖ్యంగా బీసీ కులాలలోకి వెళ్ళాలి. ఎంత పెద్ద దొంగలో కేసీఆర్ ఫ్యామిలీ, ఆ నంగనాచి లెక్క ఏం తప్పు చేయనట్టు మళ్ళీ లెటర్లు రాస్తూ ఉన్నాడు. మరి నువ్వెందుకయ్యా సంస్థలందరినీ దుర్వినియోగం చేసి కనబడ్డలను కనబడ్డట్టు కిడ్నాపులు చేపించి, దొంగ కేసులు పెట్టి, అరెస్టులు చేపించి, వామన్ రావు దంపతులను రోడ్డు మీద చంపితే కూడా నీకు బాధ కలగలేదు? నీ ఎమ్మెల్యేలు ఇద్దరు లాయర్లను చంపి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక రౌడీ గారి లెక్క ఎంతో మందిని చంపితే, ఆ ముత్తిరెడ్డి గారి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, ఎంపీడీ వన్ చంపిండని, మల్లారెడ్డి గారు భూములు కబ్జాలు చేసిండని, ఇన్ని ఉంటే నీకు బాధ కలిగిందా? మరి అన్న అడిగినట్టు ఈటల రాజేందర్ అన్న మీద ఒకటి రోజులో ఎంక్వైరీ ఎట్లయిందన్నా? మరి ఇది చెప్పాలి కదన్నా? మీరు చేసే అన్నీ ఎట్లా ఉన్నాయి అంటే పతిత్తు మాటలు చెప్పినట్టు ఉంది. కేసీఆర్ అనేటోడు నువ్వు ఒక్క తప్పు చేయలేదా? నీ గుండెల మీద చేతేసి చెప్పు కేసీఆర్, నువ్వే తప్పు చేయలేదని చెప్పు. అసలు మనిషివా, మనిషివా అబద్ధాలు చెప్పడానికి పుట్టినోడివా? పచ్చి అబద్ధాలు కోరు, కనీసం తప్పని ఒప్పుకుంటలేవు. నీ కూతురు జైలుకు పోయింది అది తప్పు అంటున్నావు, నీ మీద వస్తే ఇది తప్పు అంటున్నావు. అంటే మీరు పెద్ద సత్యహరిశ్చంద్రుడు లెక్క నీతులు చెప్తున్నావు. నువ్వు సత్యహరిశ్చంద్రుడు అయితే నీ మనమడ మీద 36 ఎకరాల భూమి ఎక్కడిది, నీ కూతురుకు మరి షామీర్పేటలో ఎక్కడిది భూములు, యాదాద్రి భువనగిరి దగ్గర ఎక్కడిది, నీ కొడుకుకు జన్వాడలు ఎక్కడిది, మరి నీ అల్లుడికి కోకాపేటలు ఎక్కడి, సిద్దిపేటలు ఎక్కడి, ఆమె లిక్కర్ స్కామ్లు లేకపోతే ఈడీ వాళ్ళకు ఎందుకు అవసరము? తెలంగాణలో ఇంతమంది ఆడళ్ళు ఉండగా ఆమెనే ఎందుకు పట్టుకుపోయారు? నువ్వు ఓడిపోయిన తర్వాత అరెస్ట్ చేసిరంటే, ఇంత దొంగ ఫ్యామిలీ, దయచేసి ఈ దొంగల ముఠ మళ్ళీ బీసీ ముసుగులో మళ్ళీ వస్తుంది, బీసీ గలమెత్తుకొని వస్తారు ఈ దొంగలు. ఆ ముఖం లేక నల్ల మోకపోడు మళ్ళీ ఇళ్ళను పంపుతున్నాడు. కాబట్టి ఈ ఎవ్వడొచ్చినా మీరు నమ్మొద్దు, మన ఉద్యమాలు మనమే చేసుకుందాం. ఈ బీఆర్ఎస్ రోడ్ని ఎవరిని నమ్మొద్దని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.